वेलकम बैक टू माय चैनल। सो चाला चाला रोजल वीडियो पोस्टी एंकंटे नैन अम्म वाल इंटन सो अलग असल नैट सिग्नल विपरीत मैं लगे बट नींदे टू इयर्स तरवा कदा सो वाल टाइम स्पेंड अवाइडन कुछ शार्ट वीडियो अट्लावे असा सो ई रोजे मंची कलेक्शन शेयर सो ने ब्लाउज़ेस सो दानिकी एला मैच ब्लाउज़ेस सारीस के एला मैच सो अवन्नी अयिते शेयर सो चाला रोजुल तर्वात वीडियो चेस्तुन्नानु कदा कोंचेम తర్వాత నాకు హెల్త్ బాలేపడం సో హెల్త్ బాలేపడం మీన్స్ చిన్న చిన్న రీజన్స్ అన్నమాట సో లేడీస్ కుండే చిన్న చిన్న రీజన్స్ ఏ బట్ అవి ఏంటంటే ఐడెంటిఫై చేయకపోతే అవి ఇంకొంచెం పెరిగిపోయి ఇదవుతదన్నమాట సో అందుకని చెప్పేసి సో నేనైతే ఫస్ట్ బ్లౌజ్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది చూస్తున్నారు కదా సో నాకు ఎప్పటి నుంచో ఇలాంటిది కొనుక్కోవాలని చాలా కోరిక అన్నమాట సో ఇది వచ్చేసరికి మొత్తం ఎంబ్రాయిడరీ ఇచ్చాడు హ్యాండ్స్ కి ఇలాగా సో బ్యాక్ వచ్చేసరికి ఇలా ఉంది మరీ డీప్ గా లేదు అలానే మరీ పైకి లేదు అన్నమాట మీడియం గా ఉంది సో దీని కాస్ట్ వచ్చేసరికి నిజంగా ఎవ్వరు నమ్మరండి 550 రూపాయస్ అంతే ఈ బ్లౌజ్ వచ్చేసరికి सो इवि इप्पुडु चाला ट्रेंडिंग डिजाइन्स लो उन्नाई कदा ई ब्लौजेस वच्चेसरिकि नेनु इदि ए सारी मीकैते तीसुकुन्नानंटे सो ऑरेंज कलर कानी सो ई कलर सारी कानी और गोल्डन कलर सारी कानी और रेड सारी कानी खच्चितंगा अयिते चाला 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 बागुंटुंदनि चेप्पेसि नाकु ई ब्लौज नच्चगाने तीसुकुन्नानन्नमाट सो सेकंड सारी वच्चेसर की इदी सो ई सारी मीकी ब्लौज अयिते चाला चिन्नदि इच्चाडु अन्नमाट सारी अयिते बागुंदि बट ब्लौज वच्चेसर की चाला चिन्नदि इच्चाडु सो अंदुकनि चेप्पेसि नेनु मल्ली अंदमिका अनि चेप्पेसि ई ब्लौज अयिते तीसुकुन्नानु सो इदि कूडा रेडीमेड ब्लौज ए सो इदि वच्चेसर की इला उंदि हैंड्स वच्चेसरिकी 3/4 लागा फुल 3/4 कादु अलानी सो मोचे वनकी इक्कड दाका वस्तुंदन्नमाट सो इदन्नमाट सो नेक्स्ट ब्लौज वच्चेसरिकी एंदुकंटे सारी अंता प्लेन गा उंदि कदा अंदुकनि चेप्पेसि नेनु ई ब्लौज अयिते प्रिफर चेसानु सो गोल्डन वर्क तो बागुंदि कदा अनि चेप्पि सो मीकु वच्चेसरिकी फ्रंट डिजाइन चूपिस्तानु फ्रंट वच्चेसि इट्ला उंदन्नमाट डिजाइन सो बैक वच्चेसरिकी इला उंदि डिजाइन हैंड्स की इला इच्छाड़ सो इधर चला तक कास्टे पड़ी सो इवन्नी नेन चूप्चेवन्नी 500 अट्लाने पड़ाया ब्लौजेस सो और गोल्डन कलर ब्लौज सो इदे अन्नी सारीस मीकी चाला बागा नप्पिस्तुंदी गोल्डन ब्लौज सो इध चाला कंफर्ट ब्लौज वच्चेसर की चूस्तुन्नारु कदा इला पेट्टी नेनु स्टिच चेयिंचुकुन्नानन्नमाट दीन हैंड्स अंत कंफर्टबल अंदुकनि चेप्पेसि नेनु हैंड्स अनेवि स्टिच चेयिंचुकुन्नानु हैंड्स नि सो इला ना आलिचि स्टिचिंग अयिते चेयिंचुकुन्नानन्नमाट सो नेक्स्ट वच्चेसरिकि नेनु बै मिस्टेक कोनुकुंटानु सो नाकु अदे ओक फेवरेट कलर अवुतदो एंटो तेलियदंडि एक्कुव नाकु पिंक ब्लौजेस वस्तू उंटायि अन्नमाट सो नेक्स्ट ब्लौज वच्चेसरिकि इदि सो इदि कूडा నాకు ఈ బ్లౌజ్ ఏంటంటే ఫ్రంట్ బాగా నచ్చిందన్నమాట వాడి ఫ్రంట్ ఓపెన్ నిజంగా సూపర్ ఇచ్చాడు ఫ్రంట్ ఓపెన్ లో మనం కుట్టించుకున్నా కూడా అంత బాగోదేమో సో అంత ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది ఇది సో మీకు షేప్ చూస్తేనే అర్థమైపోతుంది ఫిట్టింగ్ ఎంత బాగుందో సో షేప్ చూసారు కదా ఇలా ఇచ్చాడు అన్నమాట సో అందుకే ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా నప్పేసింది సో దీనికి వాడి ఎక్స్ట్రా ఖర్చులు ఇచ్చాడు అన్నమాట సో నాకు అది ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు సో నేను వచ్చేసరికి 40 తీసుకున్నాను సో మాక్సిమం నాకన్నా కొంచెం సన్నగా ఉండవాలి అట్లా ఉండవాలకైతే 38 36 లో కూడా బ్లౌజెస్ ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే రెడీమేడ్ బ్లౌజెస్ అయితే కనబడుతున్నాయి మనకి సో నా నెక్స్ట్ మోస్ట్ ఫేవరెట్ సారీ ఇది
సో బ్లాక్ అన్నమాట. సో దీనికి ఏంటంటే ఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాడు. సో నాకు అది అంత నచ్చలేదు అన్నమాట. సో ఇలా ఉంది శారీ, మా హస్బెండ్ కొన్నారన్నమాట ఇది. ఆయన ఏంటంటే ఎప్పుడో ఆయనకి బ్లాకే నచ్చుతాయండి మాకు శారీస్. సో అదేంటో తెలీదు, బట్ కొన్ని ఎక్కువ మ్యారేజ్ అయిన వాళ్ళు బ్లాక్ వాడకూడదు అంటారు, బట్ మా హస్బెండ్కి ఏమో బ్లాక్ అంటే ఇష్టం. ఐ మీన్ ఫుల్ బ్లాక్ కాదు, ఇలా మిక్సిడ్ కలర్ అనమాట ఏదైనా. సో దాని మీకు అని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. బ్లాక్ మేకి పింక్ బ్లౌజ్ అనమాట ఇది. సో ఇలాగా ఏనుగులతో అది చాలా బాగుంది బ్లౌజ్. సో ఇది కూడా ఈ శారీకి నిజంగా ఇదేనేమో బ్లౌజ్ అనుకోవచ్చు, అంత పర్ఫెక్ట్గా అయితే నప్పేసింది అనమాట ఈ శారీకి బ్లౌజ్. బ్లాక్ అండ్ పింక్ కాంబినేషనే చాలా బాగుంటుంది, రేర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా నేను చాలా రీసెంట్గా కొనుక్కున్న బ్లౌజ్ అనమాట ఇది. చూస్తున్నారు కదా, సో మనకి ఇలాగ వర్క్ చేసి వాళ్ళు ఇవ్వడానికి కూడా మనకి 1000 రూపీస్ అట్లా అయిపోతుంది మేబీ బ్లౌజ్కి. ఇది హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చారు, హ్యాండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. నిజంగా మనం ఏదో స్టిచ్ చేయించుకున్నట్టుగా ఉందన్నమాట ఈ బ్లౌజ్ హ్యాండ్ డిజైన్. సో ఇది వచ్చేసరికి నాకు 650 పడింది కొంచెం, ఎందుకంటే లేస్ వర్క్ ఇదంతా ఉంది కదా, సో అందుకని చెప్పేసి. సో మనం బ్లౌజ్ కుట్టించుకుని మనం మోడల్ పెట్టించుకున్నా కూడా అంతే అవుతుంది, బట్ ఇదేంటంటే నేను ఫంక్షన్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి అప్పటికప్పుడు బ్లౌజ్ లేదని చెప్పి తీసుకున్నాను అంతే, బై మిస్టేక్. అది కూడా పింక్ అయిపోయింది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ నిజంగా సూపర్ ఉంటుంది. సో ఈ శారీ ఏంటంటే కొంచెం కల్నేత శారీ, కల్నేతలో పింక్ కల్నేత, కల్నేత అంటే మనకి జనరల్గా పింక్ కలర్ వస్తుంది కదా, సో అలా అన్నమాట. సో ఇది ఈ శారీ మీకు యాక్చువల్గా అయితే వైలెట్ బ్లౌజ్ బాగా నప్పుతుంది, బట్ నాకు వైలెట్ దొరకలేదు. సో నేను దీనికి కూడా పింకే తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం కల్నేత పింక్ వచ్చిందన్నమాట. సో అందుకని చెప్పేసి జనరల్గా కల్నేత రెడ్ ఆర్ పింక్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. శారీ బాగా ప్లెయిన్గా వచ్చిందని చెప్పేసి నేను బ్లౌజ్ అయితే కొంచెం హెవీగా తీసుకున్నాను అనమాట. హెవీ మీన్స్ మనకి ఇది ఎంబ్రాయిడరీయే కదా, మనకేమి హ్యాండ్ వర్క్ కాదు. హ్యాండ్ వర్క్ అయితే మనకి ఇంకా హెవీగా ఉంటుంది. సో నేను అంత హెవీ క్యారీ చేయలేను నిజంగా. సో ఇదన్నమాట. సో ఇది కూడా 550 అట్లా పడింది అంతే కాస్ట్. సో మనం బయటికి వెళ్ళి కొనుక్కొని స్టిచ్ చేయించుకుని మళ్ళీ దానికి లైనింగ్ ఇవన్నీ కొనుక్కునే బదులు కొన్ని కొన్ని శారీస్కి మనం ఇలా మ్యాచప్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. సో ఇది ఏంటంటే ఇది అంతా ఒకేసారి చేసిన షాపింగ్ అయితే కాదులేండి. సో రీసెంట్గా అయితే ఒక 3-4 బ్లౌజెస్ దాకా తీసుకున్నాను. సో ఇవైతే నేను షేర్ చేయలేదు, బట్ ఐడియా ఎవరికైనా షేర్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. సో మనం ఈ కలర్ బ్లౌజ్ కూడా ఎక్కువ మనం తీసుకున్నామంటే రెడ్ కానీ గ్రీన్ కానీ ఏదో ఒకటి ఎల్లో కానీ, అలాగే మనం జనరల్గా ఇంట్లో ఎప్పుడైనా వేసుకుంటూ ఉంటాం కదా చిన్న చిన్న పార్టీస్ కానీ, ఈ కలర్ బ్లౌజ్ మీ శారీస్ అయితే సూపర్ ఉంటాయన్నమాట. సో ఇది మీకైతే ఇంకా ఇక్కడ ఈ బుటా ఉంది కదండి, ఈ కలర్ అలాంటివన్నీ కూడా బాగా నొప్పుతాయి. సో అందుకని చెప్పేసి నేను ఇది కూడా కొంచెం షైనీగా ఉంది. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. సో ఇది నిజంగా నమ్మరండి, ఇది 300 పడింది నాకు అంతే, 250-300 అట్లా పడింది అంతే, ఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. సో మనం కావాలంటే దీనికి ఏదైనా వర్క్ కావాలంటే చేసుకోవచ్చు, బట్ అలా ఏం అవసరం లేదు అనుకుంటే ఇట్లానే వదిలేసుకోవచ్చు. సో ఇది అయితే నేను నా నెక్స్ట్ బ్లౌజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది, ఇది అంటే నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట, రీసెంట్గా స్టిచ్ చేయించుకున్నాను ఇది. సో మోడల్ బాగుంది కదా, ఎవరికైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను అంతే. సో ఇది వచ్చేసరికి పట్టు శారీ మీ బ్లౌజ్ అనమాట, ఇది రీసెంట్గానే స్టిచ్ చేయించుకున్నాను. బట్ ఇది స్టిచ్చింగ్కి అయిన కాస్ట్ ఎంతో తెలుసా మీకు? నాకు 850 అట్లా అయిందనమాట ఓన్లీ బ్లౌజ్కి. సో హ్యాండ్స్కి అయితే ఇలా పెట్టారు అనమాట.
ఇలా వస్తాయి అన్నమాట హ్యాండ్స్ సో ఇది జూమ్ లో ఉంది సో నేను అంతలా ఉన్నానని అనుకోవద్దు సో ఇట్లా అన్నమాట సో హ్యాండ్స్ కైతే ఇలాగా ఉంది బ్లౌజ్ సో ఇది కూడా మిక్స్ అండ్ మ్యాచ్ కలర్ లాగే ఉంది సో పింక్ మీకైనా నప్పుతుంది బ్లూ మీకైనా నప్పుతుంది ఈ సారీ కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ గా స్టిచ్ చేపించుకున్నాను అన్నమాట ఐడియల్ గా వేరే సారీ ఏదైనా ఉన్నా కూడా ఈజీగా నప్పేస్తుంది అని చెప్పేసి సో ఇదేనండి నా రీసెంట్ బ్లౌజ్ కలెక్షన్ అయితేను సో ఎవరికైనా యూజ్ అవుతుందని నేను కొంచెం రీజనబుల్ కాస్ట్లో ఉన్నవి చూపించాను సో ఇవన్నీ అయితే నేను అక్కడక్కడ అక్కడక్కడ తీసుకున్నవి బట్ ఫస్ట్ చూపించిన ఫోర్ అవి అయితే మాత్రం శరవణాలో తీసుకున్నాను అనమాట చెన్నైలో శరవణాలోను అలాగే ఇక్కడ నేను రీసెంట్గా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట ఈ యెల్లో కలర్ బ్లౌజ్ అయితే సో అతనైతే నాకు బ్లౌజెస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తెప్పిస్తానని చెప్పాడు 550 అసలు బ్లౌజ్ ఎక్కడ వస్తుందండి అది కూడా రెడీమేడ్ బ్లౌజ్ నాకు సో ఈ సారీ నేను ఎప్పుడైనా వేసుకున్నప్పుడు నేను ఒక పిక్ అయితే అప్లోడ్ చేస్తాను సో ఇదైతే సూపర్ సూపర్ నచ్చేసింది నాకు సో ఇక్కడితే ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి ఇన్ని రోజులు నేను వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ అయితే ఇదే సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో చాలా చాలా మంచి మంచి కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను సో ఈ ఎండాకాలం వేసుకోలేక బట్ లేకపోతే ఖచ్చితంగా అయితే శారీస్ మీకు ఎలా ఉన్నాయో మీకైతే ఖచ్చితంగా చూపించేదాన్ని బట్ అయితే నిజంగా సైజ్ వైజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్